ఎట్లా మీ పాటల ప్రస్థానం ఎట్లా మొదలైంది మీ పాట మిమ్మల్ని ఎవరు గుర్తించారు ఫస్ట్ బాగా పాడుతు టీవీలా నంబర్ చూసి మా చెల్లెలు నంబర్ ఇస్తే రెండు నిమిషాలు వాడి పంపు అంటే ఆ పాటలు పంపిణ ఆ పాటల నేను సెలెక్ట్ అయినా ముగ్గురం పంపిణం మా ముగ్గురు అక్క చెల్లెలు సో ముగ్గురు అక్క చెల్లెలు పాడతారా ముగ్గురం పాడతారు నేను సెలెక్ట్ అయినా మళ్ళీ రెండు పాటలు వాడి పంపించమంటే మళ్ళీ వాడి పంపించు ఇక మళ్ళీ రమ్మని పిలిచారు టెన్ టీవీలా ఫోక్సానాలల్లా వాడిన అందులో మూడు నా సొంత పాటలు వాడిన నా సొంత పాటలు సొంత పాటలు అవి సొంత పాటలు పూర్వం మా అవ్వ నుండి నేర్చుకున్న పాటలు అవునా అవి వాడినాక మళ్ళా నాలుగైదు రోజులకు మళ్ళా మైకు సానాలల్లా పిలిచింది అందులో సంక్రాంతి సాంగ్ ఇది ఇంకేంటి సమ్మక్క సాంగ్ సమ్మక్క సాంగ్ శరణ్ అని మ్యూజిక్ డైరెక్టర్ ఆయన నాకు చెప్పి ఓకేతోటి శాంతంతో అబ్బా ఇట్లా పాడాలంటే ఆ శనిశరణ్ సారు ఎట్లా నేర్పితే అట్లా నేర్చుకున్నాను అప్పిరెడ్డి సారు సతీష్ దామోద్ ఈ శనిశరణ్ ఈ నలుగురితోటి నేను ప్రపంచానికే తెలిసిపోయినా నేను మారుమూల గ్రామంలో ఎక్కడో నేను గోదావరి మా సొంతూరు బొడిగపల్లె కానీ గోదావరి కానీ ఉంటా పండ్లు అమ్ముకునేటే అవన్నీ నేను ఇక ఇన్ని బుట్టలు పోసుకొని సీతాఫలాలు మామిడి పండ్లు అంగురులు అరటి పండ్లు ఏ సీజన్లో అవి బుట్టలు పోసుకొని నెత్తలేసుకొని అమ్మకునే ఇప్పటికి అమ్ముతున్నారా ఇప్పుడు 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 ఇంటర్వ్యూ సెలబ్రిటీ మా పిల్లలు చూసేద్దామని పోతే అటు పోగానే నేను బస్సులు ఉండగానే ఆడికి చేరకముందే నాకు సెల్లు ఉండదు నాకే మాట్లాడరాదు వస్తారా ఇక ఇంటికి పోయినాక అయ్యో ఫోన్ వచ్చింది కాదంటే మళ్ళీ ఆగమాగం మళ్ళీ అతడు రిటర్న్ ఇక్కడ పెద్ద బిడ్డ ఉంటుంది ఈ మనవని వాళ్ళు ఇద్దరు కొడుకులు నాకు ఇవి బాబు మా పెద్ద బిడ్డ రాకేష్ రాకేష్ మొత్తం మేము ఇప్పుడు మీ మేనేజర్ మా మేనేజర్ ఆయన దగ్గర లేను చాలా కట్టాలు సరిపోయినాయి ఇక నా ప్రాణానికే పచ్చింది నువ్వు కొట్టి కొట్టి నన్ను కడుపుకు సుఖ పెట్టపోతుంది బట్ట పట్టకు సుఖ పెట్టపోతుంది నాకు సుఖం లేకుంటే నా పిల్లల నీవు కన్న పిల్లల చూడపోతుంది నువ్వు కట్టం చేసి ఎందుకు నువ్వు మా ఆస్తులు సంపాదించకున్నా సరే మా బట్ట పట్టకన్నా చూడాలి కదా భార్య బిడ్డలు మళ్ళీ మీదికి వెళ్ళి రిటర్న్ మాటలు కొట్టుడు ఎందుకు నాకు ఏదో కొట్టి తాళం వేసుకున్నాడు శనివారి ఉన్నప్పుడే అవసరం చేస్తా 400 పెట్టి ఒక మనిషి దొరకదు మన అవసరం ఉంటే 500 పెట్టి పిలుచుకోవాలి అవును బయట పోని ఎడాయ నాకు రూపాయి గాజుల కడిగిన ఎడాయ ఇక మా బిడ్డల దయతోటి మా చెల్లెళ్ళ దయతోటి ఇంతవరకు కట్టే బట్ట పెట్టే గాజులు అన్నీగా మా ఇద్దరు చెల్లెళ్ళు మా బిడ్డలు బాలన్న మీద కసితో పగతో రగిలిపోతున్నావు అయితే పగాగితే ఏం లేదు ఉండని చల్లగా బతకని ఆయన కూడా బతకని చూడకుంటే మా నాయన ముత్తే తను ఉంటే చాలు అంతే కదా పసుపు ఇంకో కావాలి నాకు ఎసంటాడు ఆయన ఒక 4 పిల్లలకు జన్మనిచ్చింది కదా పోని బతకని ఆయన కూడా మంచిగా బతకని నన్ను చూడకుంటే పిల్లలు ఎదిగిండ్రు నన్ను చూస్తాను ఇంకొంచెం వయసు మళ్ళాక ఆయనే వస్తాడు తీగ ఆయన కాస్తున్నది ఉంటే ఉంది ఎవరు చూసుకుంటూ చూసుకుంటూ ఉండాలిగా ఆయన ధైర్యం అట్లుంది ఇంటికి వేరే తాళాలు వేసుకున్నాడు నన్ను మస్తు ఇబ్బందులు పెట్టింది అవునా చెప్పద్దు ప్రపంచం అని తింటారు ఇక పరువు పోతుంది కానీ ఏముందిలే అయిపోయి చెప్పవచ్చు ఏం పర్వాలేదులే అంటే ఇంటింటి కథలు ఇవన్నీ అప్పట్లో అందరు అట్లనే సగం మంది అట్లనే ఉండేది జీవితాలన్నీ మస్తు కట్టాలి మర్చిపోయా ఫ్రెండ్స్ మొన్ననే మహిళా దినోత్సవం రోజు గవర్నర్ గారి చేతుల మీదుగా శిశు సంక్షేమ శాఖ మంత్రి చేతుల మీదుగా ఉత్తమ మహిళ అవార్డు కూడా తీసుకున్నారు చాలా అద్భుతం ఏమనిపించిందమ్మా మీకు అవార్డు తీసుకుంటే సంతోషం అవార్డు అంటే అంత పెద్ద ఆ గవర్నర్ చేతుల మీదకి వెళ్ళి ఉత్తమ మహిళ అవార్డు అందుకున్నాడు అంటే నా జన్మ ధన్యం అని అందరి చిన్నలకు పెద్దలకు నా పాదాభివందనం అని నమస్కారం చేసి ఇక నాకు ఏం మాట్లాడానో నాకు నాకు పెద్దలతోటి మాట్లాడేది నాకు తెలియదు పల్లెటూరులలో అంత మోటుగా రాబ్బా పోవా అబ్బా అయ్యా కొడుక బిడ్డ ఇంతే నాకు వెరైటీగా మాట్లాడరా వాళ్ళు అలాంటి వాళ్ళే అమ్మా నువ్వేం టెన్షన్ వాళ్ళకి అందరు ఎంత పెద్దవరైనా అవ్వాలే అంటాం బాపనే అంటాం తప్పే ఉంది ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు